వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో మూడో సినిమా ఉంటుందనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. అయితే ఈ మూవీకి సంబంధించిన హింట్స్ ఇచ్చారు, విడుదల తేదీని కూడా ప్రకటించేశారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వెంకీ మామ అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే అందరికీ నవ్వులు గుర్తొస్తాయి. F2 F3 సినిమాలతో ఆడియన్స్ ని బాగానే నవ్వించారు. అయితే ఈసారి ఆ నవ్వులు మాత్రమే కాకుండా సీరియల్ యాక్షన్ మోడ్ లోకి వెళ్ళేటట్టుగా కనిపిస్తోంది. VFX ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, OX కాప్, అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ భార్య, ఈ ముగ్గురి మధ్య ఓ క్రైమ్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. ఇలా స్టోరీ లైన్ ని ముందే హింట్ ఇచ్చేశారు. క్రైమ్ అని చెప్పడం ఎంటర్టైనర్ అని చెప్పడంలో అనిల్ రావిపూడి మార్క్ మిస్ అవ్వదని అర్థమవుతోంది. మరి ఎక్స్ కాప్ జీవితంలో జరిగిందేంటి, ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు, అసలు ఈ క్రైమ్ ఎంటర్టైనర్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ మూవీని దిల్ రాజు తనకు కలిసి వచ్చిన సంక్రాంతి సీజన్ లో దించాలని ఫిక్స్ అయిపోయాడు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించేశాడు. ఉగాది సందర్భంగా రివీల్ చేసిన ఈ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తోంది. SVC బ్యానర్ కు F2 మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఆ టైంలో వరుస ఫ్లాపులతో ఉన్న దిల్ రాజు కి ఈ మూవీ ఉపశమనం కలిగించింది. F2 రేంజ్ లో F3 ఆకట్టుకోలేకపోయింది. నాసిరకం కామెడీ, క్రింజ్ సీన్లు కూడా దారుణంగా ట్రోల్ చేసి పడేశారు. మరి ఇప్పుడు అనిల్ రావిపూడి కొత్త జోనర్, కొత్త కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ మామ 75వ సినిమా సైంధవ్ దారుణంగా బెడ్చుకుంటుంది.